హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కానర్ ఐడియాస్. ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 2 టమాటా ముక్కల్ని కట్ చేసి ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిని వేసుకొని వేయించుకోవాలి. ఇలా దగ్గరికి వేగిన తర్వాత ముందుగా మనం నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా వేసి దగ్గరగా వేగేంత వరకు వేయించుకోవాలి. కొత్తిమీర ఇలా దగ్గరికి వేగినంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్, కొంచెం చింతపండు వేసి బాగా వేయించుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అలాగే కొంచెం ఇంగువ కూడా వేసి వేయించి ఈ పచ్చడికి పోపు వేసుకోవాలి. ఇంతేనండి, ఇంత సింపుల్ ప్రాసెస్తో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.